మేమందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దయచేసి ఒక క్షణం నాకు ఇక్కడ ముందు స్పేస్ ఇస్తే. దయచేసి అందరూ ఇక్కడ సహకరించవలసింది కోరుకు. ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం ఇస్తాను, ఒక్క నిమిషం కొంచెం సహకరించేస్తాను. ఒకసారి పక్కొచ్చు. మీ అందరికీ ఇంకొకసారి ఒక గాయలు ఓకే. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దయచేసి నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం అందరు కొంచెం పక్కకి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. ఇందాక తను వస్తున్నప్పుడు గాయపడ్డాడు, అద్దాలు పగిలిపోయి రక్తం వచ్చింది. తనకి అర్జున్ జై తెలంగాణ. హాస్పిటల్ పంపించండి కొంచెం. నిన్న సభలో చెప్పాను, ఆంధ్ర నాకు జన్మనిస్తే తెలంగాణ నాకు పునర్జన్మనిచ్చింది. నేను పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తెలంగాణ గుండె కరీంనగర్ నుంచే ఎందుకు ప్రస్థానం అనుకోను. దానికి కారణం ఉంది, ప్రాణాల నుంచి కాపాడి కొండగట్టు ఆంజనేయుడు పునర్జన్మనిచ్చారు నాకు. అలాంటి తెలంగాణ నేల తల్లికి జీవితాంతం ఆఖరి శ్వాస వరకు నేను రుణపడి ఉన్నాను. చాలా మందికి అనిపించవచ్చు జై తెలంగాణ ఆ నినాదం నాకు అనుగుణమున పులకరింతిస్తుంది. దానికి కారణం వందే మాతరం లాంటి ఎలాంటి పదమో మహామంత్రమో ఈ జై తెలంగాణ కూడా అలాంటి గొప్ప మహావాక్యం. జై తెలంగాణ దీనికి కారణం అందరూ అడుగుతారు జై తెలంగాణ అంటే ఏంటి. మనకి దేశమంతా స్వాతంత్రం వచ్చినా కానీ ఇంకా తెలంగాణకి స్వాతంత్రం 1 సంవత్సరం తర్వాత వచ్చింది. దేశమంతా పండుగ జరుపుకుంటుంటే, దేశమంతా సంబరాలు జరుపుకుంటుంటే ఇంకా తెలంగాణ మా స్వేచ్ఛ ఎప్పుడు అనుకుంది. ఆ చీకటిని మనసులో బంధించి కూర్చొని స్వేచ్ఛ ఎప్పుడు వస్తుంది అన్నది మారుమోగుతున్న ప్రతి ఒక్కరి మారుమోగి గుండెల్లో మారుమోగే జై తెలంగాణ నినాదం. అలాంటి తెలంగాణ నుంచి జనసేన పార్టీ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావడానికి ప్రస్థానం కరీంనగర్ నుంచి ప్రారంభిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా గర్వంగా ఉంది. నాకు 2009 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను, సినిమాలు చేసినా కానీ నాకు ఈరోజు నేను మిమ్మల్ని కోరుకుంటుంది ప్రత్యేక సభల్లో రాజకీయాల్లో కొత్త రక్తం రావాలి. ఏ జై తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారో ఆ యువతకి స్థానం కల్పించాలి. అలాంటి ప్రతిభావంతులున్న తెలంగాణ యువతకి జనసేన స్థానం కల్పించాలి అని చెప్పి ఈ ఔత్సాహికులు వేదిక కల్పించడం జరిగింది. అందుకు మిమ్మల్ని అందరినీ జనసేన పిలుపు మేరకు మీరందరూ వచ్చి శిబిరాల్లో పాల్గొన్నందుకు ముందస్తుగా మీకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ ధన్యవాదాలకి ఇది మొదటిదే. పూర్తి స్థాయి ప్రణాళిక ఎలా ఉండబోతుంది అనేది
మార్చి 14 లోపు జనసేన పార్టీ ఆవిర్భావం రోజున మీకు పూర్తి స్థాయి కల్పిస్తాను, మీకు చెప్తాను. ఈ లోపు మనం ఇంకొక 2 సార్లు కలుసుకుందాం. నాకు మీరు ప్రతి ఒక్కరు తెలియాలి, పేరు పేరు నాకు తెలియాలి. ఈ రోజు నేను తీసుకోవాల్సి మొదటిది జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏంటి, జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏంటి, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, నేనేం నమ్ముతున్నాను, మీకు ఎలా వచ్చాను, ఏ పార్టీకైనా సిద్ధాంతాలు లేకుండా ముందుకెళ్ళలేదు. అలా మొదటిది ముఖ్యంగా జనసేన సిద్ధాంతాల్లో ముందుగా 7 సిద్ధాంతాలుగా మేము విభజించాం. కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషల్ని గౌరవించే సాంప్రదాయం,